ఊపిరితిత్తులు కాలవాపులతో బాధపడుతున్నారా? శరీరవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఆ రోజుల్లో సినిమా హిట్ పడాలి అంటే ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి. సిల్క్ స్మిత్ గారు డాన్స్ చూస్తుంటే అనిపిస్తుంది, మనం సిల్క్ స్మిత్ గారితో డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకున్నాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లుక్ ఇచ్చినందుకు కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఒక పుట్టుమచ్చ ఎవరు ఫస్ట్ ఐడెంటిఫై చేశారు మిమ్మల్ని సేమ్ అమలాగే ఉంటారని? 1996లో ఆమె చచ్చిపోయింది, నువ్వు 1997లో పుట్టావు. ఆమెతో సాంగ్ అంటే పెద్ద పెద్ద స్టార్స్ వెయిట్ చేసేవాళ్ళు ఆమె డేట్ ఇవ్వనివ్వండి అని. అలా అంటాము, పోలికొచ్చింది కాబట్టి నువ్వు కూడా వేరే రేంజ్కి వెళ్ళిపోతావేమో. ఏంటంటే మెయిన్ డ్రీమ్ ఏంటిది అంటే సినిమాలో యాక్ట్ చేయాలని ఆమెలాగా రీల్స్ టిక్ టాక్ ఇలా స్టార్ట్ చేసావా, లేకపోతే ఆఖరికి పేపర్లో కూడా వచ్చేసింది తమిళనాడులో ఆమె ఫోటో నా ఫోటో పక్కన పెట్టి? మనం అనుకునేది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి. తమిళ్లో నువ్వు ఎంటర్ అవ్వగానే నిన్ను చూసి ఏదన్నా యాక్టర్ కానీ ఏదన్నా హీరో కానీ సో సేమ్ ఉన్నావు, మళ్ళీ మా సినిమాలో యాక్ట్ చేయని అడిగారు ఎవరన్నా డైరెక్టర్స్ కానీ? కొంతమంది అయితే ఇంకా యాజ్ ఇట్ వాళ్ళు షాక్. ఇంకా దెయ్యమే కదా నువ్వు, దెయ్యంతోనే మేము కూర్చొని ఉన్నాము, అలా అంత ఫన్నీగా మాట్లాడతారు. ఇప్పుడు తమిళనాడు అంతా మిమ్మల్ని సిల్క్ స్మిత గారు మళ్ళీ పుట్టారు అనుకుంటున్నారేమో. ఇంట్లో వాళ్ళకి ఇష్టం మరి మంచి మంచి క్యారెక్టర్స్? ఇంట్లో ఇంట్లో సిల్క్ స్మిత గారు కొంచెం అంత రొమాంటిక్ రోల్స్ చేశారు, అలాంటి సాంగ్స్ చేశారు, ఐటమ్ సాంగ్స్, బట్ మేబీ అలానే ఉన్నారు కాబట్టి డైరెక్టర్స్ కూడా అలాంటి ఆఫర్స్ ఇస్తే మీకు ఇష్టమా చేయటం? ఇంట్లో సిల్క్ స్మిత అవ్వాలంటే చాలా ఇష్టం అంట, చాలా హెల్ప్ చేశారు. బట్ చాలామంది డైరెక్టర్స్ కొంతమంది అప్పుడు స్టెప్ వేద్దాం అనుకున్నారు సిల్క్ స్మిత గారు బయోగ్రఫీ తీద్దామని, బట్ అలాంటి ఫేజ్ దొరక్క చాలామంది ఆ సాహసం చేయలేకపోయారు. ఇన్ కేస్ ఈ ఇంటర్వ్యూ తర్వాత ఎవరన్నా సిల్క్ స్మిత బయోగ్రఫీ తీస్తే మిమ్మల్ని లీడ్ రోల్ పెట్టి యాక్ట్ చేయమంటే రెడీయా? ఆ ఫేస్ వల్ల నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను. ఫస్ట్ పాయింట్ సిల్క్ స్మిత గారు పెద్ద పెద్ద స్టార్స్తో మంచి మంచి ఐటమ్ సాంగ్స్ చేశారు, బావలు బావలు కావచ్చు, అటు అమలాపురి ఇటు పెద్ద మంచి మంచి సాంగ్స్ ఏవో ఉన్నాయి ఆమె. అలా ఇప్పుడున్న హీరోలతో మంచి ఐటమ్ సాంగ్స్ వచ్చి అలా అలా డ్రెస్సింగ్ వేసి చెయ్యాలి అంటే మీకు ఇష్టమైన ఐటమ్ సాంగ్ అయినా కానీ అంటే ఇట్స్ ఆ రోజుల్లో సినిమా హిట్ పడాలి అంటే ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి. సిల్క్ స్మిత గారు, అనురాధ గారు, జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారు, విజయ్ లలిత గారు, ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా ఈ రోజుల్లో ఆ ట్రెండ్ సెట్ చేసిన వాళ్ళు లేరని చెప్పుకోవచ్చు, వాళ్ళు ట్రెండ్ బ్రేక్ చేసిన వాళ్ళు కూడా లేరు. బట్ ఇలాంటి ఆర్టిస్టులు మళ్ళీ పుడితే స్క్రీన్ మీద ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటుంటేనే ఓ మై గాడ్. సిల్క్ స్మిత గారు డ్యాన్స్ చూస్తుంటే అనిపిస్తుంది, మనం సిల్క్ స్మిత గారితో డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకున్నాం ఒకసారి. హాయ్ సిల్క్ స్మిత గారు, హౌ ఆర్ యూ? గుడ్ సార్. నేను సూపర్ ఉన్నాను. నేను దేవుని కోరుకోగానే మిమ్మల్ని ప్రత్యక్షం చేశాడు కిందరికి. ఎలా అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాల తర్వాత కిందకి వచ్చారు అంటే? చాలా సర్ప్రైజింగ్గా ఉంది నాకు, చాలా మారాయి మొత్తం. సో మీ డాన్సులకి ఇప్పుడు డాన్సులకి మారిపోయాయి అంటారా? చాలా మారిపోయింది. అవునా, ఏం మారింది అంటే ముందు అప్పుడు మీరు ఎలా ఇచ్చే వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఒకసారి చెప్పండి. సూపర్, నిజంగా ఎంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అంత ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. ఆమె కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, దేవుడు అలానే పుట్టించాడు మిమ్మల్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లుక్ ఇచ్చినందుకు కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఒక పుట్టుమచ్చ ఎవరు ఫస్ట్ ఐడెంటిఫై చేశారు మిమ్మల్ని సేమ్ ఆమెలాగే ఉంటారని? ఇంట్లోనే
ఇంట్లోనే చేశారు. ఇంట్లో ఫస్ట్ నువ్వు సిల్క్ సుమితా వాళ్ళలాగా ఉంటావు. వాళ్ళు 1996లో ఆమె చచ్చిపోయి నువ్వు 1997లో పుట్టావు. బట్ నేను పెరిగే కొద్దీ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. బట్ వాళ్ళు చెప్పేటప్పుడు నేను కేర్ చేసుకోను. అప్పుడు కాలేజ్ టైమ్స్లో కాలేజ్ అది ఇది అలానే ఉన్నాను. బట్ రాను రాను అది ఇంకా ఎక్కువ ఫేమ్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాళ్ళే చెప్పారు. చూసే తర్వాత ఆ వీడియోస్ కానీ లేకపోతే ఆ సినిమాల్లో చూడటం కానీ, ఫస్ట్ వీడియో చేసినప్పుడు తమిళ్లో మెసేజెస్ చేస్తాన్నారు. అది ఈ తమిళ్లో నాకు చదవడం రాదు, తెలుగు కదా. నేను అన్న వాళ్ళకి పంపించేదాన్ని, ఏంటి మెసేజ్ అనేసి. అంటే నువ్వు సిల్క్ సుమితా వాళ్ళ అలాగ ఉన్నావు అంటే. అప్పుడు నేను అప్పుడు చిన్నపిల్లని కదా, ఏం చేస్తానంటే మెరో తెలుసా గ్లామర్ రోల్స్ అని ఎక్కువ చేస్తా తెలుసా అంటే అమ్మ వద్దు అని డిలీట్ చేసేదాన్ని. అలా అలా చేస్తా ఉన్నాను. బట్ ఇప్పుడు బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాను నేను అలా ఉన్నాను అనేసి. వాట్ ఎన్ యాక్ట్రెస్ అసలు కావా, ఎలాంటి సినిమాలు తీసారు. హీరోలకి ఈక్వల్ ఫైట్ ఇచ్చారా ఆ రోజుల్లో? ఆమెతో సాంగ్ అంటే పెద్ద పెద్ద స్టార్స్ వెయిట్ చేసేవాళ్ళు ఆమె డేట్ ఇవ్వనివ్వండి అని. అలాంటి పోలిక వచ్చింది కాబట్టి నువ్వు కూడా వేరే రేంజ్కి వెళ్ళిపోతావేమో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కాలేజీలో ఫ్రెండ్స్ ఎలా ట్రీట్ చేసేవాళ్ళు అంటే, అప్పుడు ఎండ్ ఆఫ్ ఎండ్ అది ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అప్పుడు వైరల్ అయింది వీడియో. సో ఇన్ని రోజులు నిన్ను మాతో ఉండి గుర్తుపట్టలేకపోయాము అనేసి ఫీల్ అయ్యారు. అప్పుడు అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది. అప్పుడు రీల్స్ చేసి ఫేమ్ వచ్చింది, ఏంటి విత్ ఇన్ 1 మంత్లో 400-500K వచ్చేస్తున్నారు ఫాలోవర్స్ అని. అప్పుడు ఓ ఇన్ని రోజులు మాతో ట్రావెల్ చేసి నిన్ను మర్చిపోయావు నువ్వు ఇలా ఉన్నావు అనేసి అలా అలా వచ్చాయి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్. అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కొంచెం మర్చిపోయారు. సో ఫస్ట్ ఏం చేసే రీల్ టిక్ టాక్ లో రీల్స్ వచ్చి తమిళ సాంగ్స్ ఉన్నాయి. తమిళ ఎవరు సిల్క్ మీదవి ఆమె చేశారా? ఫస్ట్ చెప్తానా, నేను నార్మల్ సాంగ్స్ మూవీ సాంగ్స్ అన్నీ చేస్తుంటాను. నాకు ఇష్టం, ఒక ప్యాషన్ టిక్ టాక్ చేయాలి అనేసి. అంటే అది ఒక ఓల్డ్ సాంగ్ ఒకటి ఉంది బ్లాక్ అండ్ వైట్ పెట్టి, అది చేసి ఇంట్లో వాళ్ళకి మాత్రమే పంపించాను ఆ వైరల్ అయిన వీడియో. అది చేసి నేను మర్చిపోయాను. 3 డేస్ కాలేజ్ రెగ్యులర్గా వెళ్ళి వెళ్ళి వస్తున్నాను. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కాల్ వస్తుంది, ఎందుకంటే తిడుతున్నారు నీ వీడియోస్ ఎందుకు నువ్వు ఫేస్బుక్లో అన్నిట్లో యూట్యూబ్లో అన్నీ వస్తున్నాయి, యూట్యూబ్లో వస్తుందా అనేసి మళ్ళీ చూస్తే అది నేను టిక్ టాక్లో పోస్ట్ చేసిన అంత వైరల్ అవుతుంది అది. ఆఖరికి పేపర్లో కూడా వచ్చేసింది తమిళనాడులో. ఆమె ఫోటో నా ఫోటో పక్కన పెట్టి అలా పేపర్లో అంతా వచ్చేసింది. గూగుల్లో కొడితే కూడా నా ఫోటో వచ్చేలాగా అయిపోయింది. అది ఉన్నట్టుండి అంత పీక్స్కి వెళ్ళే లోపల నాకు అర్థమైంది మ్యామ్కి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారా. ఇట్ మీన్స్ మనం జనరల్గా చూస్తున్నాం ఒక యాక్టర్ లాగా ఇంకొకరు ఉంటే అంతగా ఏం ఉండదు. బట్ ఆ తర్వాత నాకు అర్థమైంది ఆమెకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకా ఎంత మిస్ అవుతున్నారు ఆమెని అని. ఫస్ట్ చేసిన వీడియో ఏంటి, వైరల్ అయిన వీడియో? తూంగామ నాకానం సొప్పనమే అనేసి తమిళ సాంగ్. ఓకే. అది అడియే మనం నిల్లునా నీ కదడి అనేసి ఉంటుంది ఆ సాంగ్లో. అప్పుడు అది చేశాను ఒక 15 సెకండ్స్ అది అది చేసి నవ్వుతూనే చేశాను. అది అంత వైరల్ అయిపోయి ఇప్పుడు ఆ బాయ్ ఆ సాంగ్కి అలా అప్రోచ్ అయ్యారు చాలా మంది. ఒకసారి మళ్ళీ ఆడియన్స్ కోసం చేస్తారా? చేస్తాను ప్లీజ్. ఎస్ అనేది వైరల్ అయింది. ఇది ఒకసారి లాస్ట్ లో అన్నా నార్మల్ అనేది వైరల్ అయింది. ఒకసారి అన్నా కాదు స్మైల్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ దించేస్తున్నావు. అంటే ప్రాక్టీస్ చేసేవా లేకపోతే నేచురల్ అంతా నార్మల్ గానే అంతే? వాయిస్ కూడా ఇలానే ఉంటది, యాజ్ ఇట్ ఇస్ అంతే ఉంటుంది. ఓ ఈ వీడియోతో వైరల్ అయిపోయావు? ఆ వీడియోతో చాలా వైరల్ అయిపోయింది. సో నా తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చాను మార్క్ ఆంటనీ మూవీ అది అగ్రిమెంట్ అయిన తర్వాత అందరికి ఇంటర్వ్యూ ఇచ్చాను తమిళ్లో. ఒక 9-6 ఛానల్స్ కి ఇచ్చుంటాను. ఇప్పుడు ఇది బిహైండ్ వుడ్స్ ఇంకా వస్తున్నాయి. ఓ సూపర్. ఏంటంటే మెయిన్ డ్రీమ్ ఏంటిది అంటే సినిమాలో యాక్ట్ చేయాలని ఆమెలాగా రీల్స్ టిక్ టాక్ ఇలా స్టార్ట్ చేసావా లేకపోతే క్యాజువల్ గానే స్టార్ట్ చేశాను? మరి బట్ ఇదే ఇది ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటారు కదా అందరికి, అలా నాకు ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాగా వచ్చేసింది. సో మనం అనుకునేది ఒకటి ఇక్కడ జరిగేది ఒకటి. సో ఇవే మనకి గాడ్ చూపించినప్పుడు వెళ్దాం అవే, ఎందుకంటే అదే చాలా మంది ఇష్టపడుతున్నారు ఆమెను చాలా మిస్ అవుతున్నారు. ఓకే నాకు హ్యాపీగా ఉంది సో ఈ ఫీల్డ్ ఎంచుకున్నప్పుడు నాకు హ్యాపీగా ఉంది, నేను ఇది ఎంజాయ్ చేస్తున్నాను బాగా. ఇదే ప్రొఫెషన్ అయ్యేటప్పుడు విల్ డూ. ఓకే